పూర్వము ఒక కొలనులో కుంభుగ్రీవం అనే తాబేలు వికటము సంకటము అనే రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉంటున్నాయి ఎండాకాలం సమీపించింది హంసలు తాబేలుతో మిత్రమా ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతున్నది కాబట్టి మేము వేరొక సరస్సుకు పోదలచాము అన్నాయి తాబేలు బాధతో ఇదేమి అన్యాయము ఇన్నాళ్లుగా మీతో స్నేహం చేసినా నన్నొంటరిగా ఉంచి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా మిమ్మలను చూడకుండా ఒక్కరోజైనా బ్రతకగలనా ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకుపోండి అని బ్రతిమిలాడింది హంసలు ఒక ఉపాయం ఆలోచించాయి ఒక చిన్న కర్రను తెచ్చి అవి తాబేలుతో మిత్రమా నీవు ఈ కర్రను నోటితో కరుచుకొని ఉండుము మేమిద్దరము చెరకు కొనను మా ముక్కుతో పట్టుకొని పైకి ఎగరదము మా మధ్యలో నీవును మాతో పాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు వస్తావు మేము చెప్పే వరకు నోరు తెరవరాదు అన్నాయి అందుకు తాబేలు సంతోషంతో సరే అని ఒప్పుకున్నది బయలుదేరే ముందు హంసలు తాబేలను చెలికాడా మార్గంలో ఎన్నో పల్లెలు పట్నాలు వస్తాయి ఆకాశంలో వెళ్తున్న మనల్ని చూసి జనం కేకలు పెడతారు గోల చేస్తారు చప్పట్లు కొడతారు ఈల వేస్తారు నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడతారు నీవు మాత్రం పట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు తెరిచావో కర్ర వదిలి కిందపడి చచ్చిపోతావు అని మరొకమారు గుర్తు చేశాయి ఆ హెచ్చరికలను అక్షరాల పాటిస్తానని తాబేలు కర్రను నోటకరుచుకొని పట్టుకున్నది హంసలు ఆ కర్రను అటు ఇటు తమ ముక్కులతో పట్టుకొని ఆకాశానికి ఎగిరాయి కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక గ్రామం వచ్చింది ఆ ఊళ్ళో పిల్లలు పెద్దలు ఆకాశం మీదకు చూసి ఒరే చూడండి రోయ్ ఎంత విచిత్రమో తాబేలు ఆకాశంలో ఎగిరిపోతుంది అని బిగ్గరగా కేకలు వేసి గోల చేశారు కొందరు చప్పట్లు కొట్టారు కొందరు ఈలలు వేయసాగారు మరికొందరు వెంటపడి పరిగెత్తుతున్నారు తాబేలుకు ఆత్రం పెరిగింది ఆ తొందరలో అది హంసలు చేసిన హెచ్చరిక మర్చిపోయింది క్రింద కోలాహాలమేమి అని హంసలను అడగబోయింది నోరు కొంచెం తెరిచిందో లేదో కర్ర నుండి విడిపోయి దభీమని కిందపడి మరణించింది